ఫ్రెండ్స్ అందరు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, రియల్ ఎస్టేట్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మీ అందరి కోసం ఇంకొక ఇండిపెండెంట్ హౌస్తోని మీ అందరి ముందరకు వచ్చేసిన ఈ ఇల్లు కనుక చూసుకున్నట్టయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్ పైన ఇంకో పెంట్ హౌస్ లాగా, అంటే G+1 మాదిరిగా అన్నట్టుగా ఇల్లు అనేది కట్టించారు. చుట్టుపక్కల కూడా మీకు ఇల్లులు అనేవి ఉన్నాయన్నమాట. మీరు చూసుకున్నట్టయితే మీకు ఈ G+1 పెంట్ హౌస్ టైప్ ఇల్లు అనేది సీల్కి వచ్చడం అనేది జరిగింది. కేవలం 12 లక్షలకు అన్నట్టు దొరుకుతుంది. ఇంకా వీడియోని అయితే మొత్తం చూసేయండి. ఇప్పుడు ఇదంతా చూస్తున్నంతా పార్కింగ్ స్పేసింగ్ ఆఫ్ ద ఇల్లు అన్నమాట. లోపలంతా హాల్ వ్యూ, స్పేషియస్ హాల్ వ్యూ. బయట మీకు చూసుకున్నట్టయితే మంచి మార్బలింగ్ ఫినిషింగ్ అన్నట్టు ఇచ్చారు. పెయింటింగ్ రినర్వేషన్ మొత్తం అంతా ఇల్లు అంతేది రెడీ టు మూవ్ అన్నట్టుగా అయ్యింది ఫ్రెండ్స్. ఇక జరంత వాషింగ్ చేపించేసేస్తే ఇల్లు అనేది కొత్త ఇల్లు అన్నట్టుగా మీకు లుక్ అనేది వస్తుంది అన్నమాట. ఇదంతా చూస్తారు కదా, మీరు చుట్టుపక్కల కూడా మీరు చూసుకుంటున్నట్టే కొన్ని ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అన్నట్టు పెట్టించారు. మీకు రోడ్ యాక్సెస్, మున్సిపల్ వాటర్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంటికి అయితే మీరు చూసుకున్నట్టయితే మీకు సపరేట్ మీటర్ రీడింగ్ అన్నట్టు కూడా పెట్టించారు. ఇంకా మీరు ఇంకేం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక జస్ట్ ఇంటికి లోపలికి షిఫ్టింగ్ అనేది గృహ ప్రవేశం పెట్టుకొని షిఫ్టింగ్ అనేది అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మీకు నేను సైడ్ స్పేసింగ్ వ్యూయింగ్ ఆఫ్ ద హౌస్ చూపిస్తాను. ఇదంతా సైడ్ స్పేసింగ్ అన్నమాట. మీకు బయట ఒక గెస్ట్ వాష్రూమ్ అన్నట్టు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదంతా సైడింగ్ స్పేసింగ్ చూస్తారు కదా, ఇల్లు అయితే ఎంత పెద్ద జబర్దస్త్ అనేది ఉందో. ఇప్పుడు మొత్తం మీకు లోపల ఇంట్లో ఇన్నర్ వ్యూయింగ్ ఆఫ్ ద హౌస్ అనేది కూడా చూపిస్తాను. ఈ పైన చూస్తున్న వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మీటర్ రీడింగ్ అనేది కూడా ఇచ్చారు. ఇక మనం ఇప్పుడు లోపల నుంచి ఇప్పుడు హాల్ వ్యూ నుంచి స్టార్ట్ పెడదాం. ఇదంతా స్పేషియస్ హాల్ వ్యూ చూసుకున్నట్టయితే ముంగడ చూస్తున్న వచ్చేసి టీవీ లంచ్ ఏరియా. ఇక పక్కన షెల్ఫుల్ ర్యాకులు, మంచి జబర్దస్త్ ఫాల్ సీలింగ్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసారు ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే ముంగడ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ ఏరియా. రైట్ సైడ్లో పోయినారు అనుకోండి, మీకు అన్ని బెడ్రూమ్లు కనిపిస్తాయి. ఓపెన్ స్పేషియస్ బెడ్రూమ్. కిచెన్ ఏరియా పక్కన మీకు చిన్న పూజ గది అనేది కూడా ఈవిడ అనేది అయ్యింది ఫ్రెండ్స్. ఇదంతా ఇల్లు అన్నమాట. ముంగడ స్పేసింగ్ కిచెన్ ఏరియా ఆపోజిట్ది డైనింగ్ స్పేసింగ్ లాగా వాడుకోవచ్చు. క్లియర్ టైటిలింగ్ హౌస్, మీకు ఎలాంటి లిటికేషన్లు అవేం లేవు. కాగితాలు కూడా అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇంకా వీడియో అంతా